యాత్ర టూ టిక్కెట్లు కొనని ఆ 90 మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారా? ఆ 90 మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో జగదేవ్ గారు, యాత్ర టూ చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే యాత్ర టూ. యాత్ర టూకి టిక్కెట్లు కొనని ఆ 90 మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి నిజంగా అసలు యాత్ర టూకి టిక్కెట్లు కొనని నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేల మీద సీరియస్గా ఉండి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నాయండి. ఒకటి, యాత్ర టూ అనే కాన్సెప్టు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు జరిగిన పరిణామాలు, ఆయన అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, తర్వాత బయటికి రావడం, ప్రజల అభిమానాన్ని ఎలా చోరగొన్నాడు, ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అనేది కాన్సెప్ట్. సో ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఓవరాల్గా దాని పార్టీని నిలబట్టేలాగా బతికించేలాగా చేసింది మాత్రం షర్మిల గారు. ఆ విషయం అందరికి తెలిసింది. బట్ అందులో షర్మిల గారి ప్రస్తావన పెద్దగా లేదని కూడా చాలామంది చూసిన వ్యక్తులు చెప్తున్నారు. షర్మిల గారి ప్రస్తావన లేదంట, మెయిన్ నిలబెట్టింది ఆవిడ, అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ పెంచే సినిమా కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేలు, అరే మన నియోజకవర్గంలో ఈ థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి మీరు కుర్రోళ్ళని అందరం తీసుకొని టికెట్లు కట్టి తీసుకెళ్ళి చూపించండిరా అని చెప్పాలి ఎమ్మెల్యేలు. అలా చేస్తారు కూడా, చేయలేదట, అది ఒక ఇన్ఫర్మేషన్. ఎందుకు చేయొచ్చు? రెండోది, ఎందుకు చేయాలి? సినిమా సినిమానే, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తుంది. రెండో అంశము, సినిమాని సినిమాగా చూడాలి, ఎవరి ఇష్టం వాళ్ళు వెళ్తారు లేకపోతే లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానులు కావాలి, సిద్ధము, మన నేను ఒక్కడిని అయిపోయాను, నన్ను మీరు మళ్ళీ గెలిపించండి, నాలాగ పథకాలు ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నారు కాబట్టి నన్ను చూడాలనుకుంటే చూడండి అని చెప్పొచ్చు. అదే కానీ ఇక్కడ ఈ 90 మందిలో 151 మంది మొత్తం ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది ఒక 5 6 మంత్రులు. మిగతా 146 మంది ఎప్పుడు రెస్పాండ్ అవ్వడం చూడలే. అక్కడ 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 మహాయితో ఒక మరొక 10 మంది రెస్పాండ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శిస్తే మొత్తం మీద ఒక 15 మంది రెస్పాండ్ అవుతారు, 20 మంది. మిగతా 130 మంది ఏమైనట్టు? అయితే ఇక్కడ ఈ 90 మంది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు Y0 175 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాక మ్యాక్సిమం ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఈసారి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వటం లేదు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ టికెట్ లేదు ఎవరు ఎందుకు ఇవ్వట్లేదంటే బికాజ్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్ గారు అప్పుడు ఐప్యాక్ట్లు సర్వేలు ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా చెప్పారు చాలామంది. సో 40 అనుకున్నారు, అది కాస్త 2 రోజులు, 1 నెల రోజులు పోయాక 60కి వెళ్ళింది, అది కాస్త మళ్ళీ 80కి వెళ్ళింది, అది ఇప్పుడు 90 మీద కూర్చుంది. 90 మంది వరకు 151 మంది ఎమ్మెల్యేలలో 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు. ఈ 90 మందిలో కూడా కొత్త వాళ్ళకి ఇవ్వబోతున్నారు, లేదా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వబోతున్నారు, లేదా ఎక్కడోళ్ళు అక్కడ అక్కడోళ్ళు ఇక్కడ షఫుల్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే లోక్సభ పనిచేసిన వాళ్ళు అసెంబ్లీకి, అసెంబ్లీకి పనిచేసే వాళ్ళు లోక్సభకి, ఎమ్మెల్సీగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా అలాగే షఫుల్ చేసే ఉద్దేశం ఉంది. సో ఆ 90 మంది ఎవరైతే రే మన ప్రస్తావన లేదు, మనకి ముఖ్యమంత్రితో అంత రేపో లేదు కాబట్టి నాకెవ్వరు అనుకునే 90 మంది మేబీ సైలెంట్గా ఉండిపోతున్నారేమో, అందుకే వాళ్ళు సినిమాకి వెళ్ళమని చెప్పట్లేదు, చూడమని చెప్పట్లేదు, చూడొద్దు అని చెప్పట్లేదు. నాకు తెలిసిన నా ఫ్రెండు ఉన్నాడు, వాళ్ళ మేనమామ మామయ్య అవుతాడు, ఆయన మన గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే పేరు, ఆయన సైలెంట్గా హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటాడు. ఆయన ఇప్పుడు ఏ వార్తల్లో కనబడ్డు, ఏ ప్రభుత్వం మీద ప్లస్గా చెప్పడు, ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డు, ఆయన పనేది ఎమ్మెల్యేనా వెళ్ళానా వచ్చానా నా వ్యాపారం చేసుకున్నానంటే ఉంటాడు. సో అట్లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారితో అంత రేపో లేని నేపథ్యంలో
టికెట్ ఇవ్వకపోవచ్చు. వాళ్ళేంటి ఇవ్వకపోతే లేదు ఈసారి మన టికెట్ డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులే మిగులుతాయి కదా 50 కోట్లు అని చెప్పి సైలెంట్ కోరుకుంటారు. ఆ 50 కోట్లు టికెట్ రియల్ ఎస్టేట్లో పెడితే మరో 50 కోట్లు సంపాదించుకోవచ్చు అని కూడా ఉన్నారు. సో మేబీ ఆ 90 మంది అలా అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎవరికి వారే చాలామంది మంత్రులకి వేసారు ఇవ్వడం లేదంటున్నారు, అంతే కదా. రోజా గారు డౌట్ అంటున్నారు, బాలినేని గారు డౌట్ అంటున్నారు, అనిల్ కుమార్ గారు డౌట్ అంటున్నారు, చాలామందికి డౌట్గా వస్తున్నది. ఎంతమంది డౌట్ పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇస్తారు? అమర్నాథ్ రెడ్డి గారికి, అదే గుడివాడ అమర్నాథ్ గారికి కూడా ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. వల్లభనేని వంశీ కూడా టీడీపీ నుంచి అందుకెళ్తుంటే వల్లభనేని వంశీ గారికి ఎంతవరకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదని చెప్తున్నారు. ఏది వాస్తవం తెలియదు మనకి ఇంకా. సో ఇటువంటి వాళ్ళు ఆ సినిమాకి ఎందుకు వెళ్తారా అని ఎవరు చెప్తారు? ఎందుకు వెళ్ళమని చెప్తారు, ఎందుకు వెళ్ళొద్దని చెప్తారు, ఏం చెప్పరు. నో కామెంట్, న్యూట్రల్గా ఉండిపోతారు. మేబీ ఆ న్యూట్రల్గా ఉండిపోయిన వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఆ కింద సజ్జల గారితోనో లేకపోతే విజయసాయి రెడ్డి గారితోనో బాబు చెప్పండి ఆ సినిమాని చూడమని చెప్పండి అందరికీ రీచ్ అయ్యేలా చూడండి అని చెప్పొచ్చు. బట్ ఎవరు నో అలాగే సార్ మమ్మల్ని పంపిస్తారు సార్ అంటారు కానీ పంపించడు. లేదండి మేము వెళ్ళమండి అనేవాడితో ఏదైనా పడచ్చు, అలాగేనని చెప్పి సైడ్ అయిపోవడం ఏం చేయగలం? ఊరుకున్న వాళ్ళతో ఊరంతా ఏకమై నేను చేయలేరంట ఆ సామెత అన్నట్టు. ఎమ్మెల్యేలు కూడా అలాగే సార్ 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 ఓకే సార్ సార్ సినిమా చూడమని చెప్తాం సార్ అంతే. కానీ ఇక్కడ ఒకటి హాల్ చూస్తే ఖాళీగా ఉంటుంది, ఎందుకని ఎవరు వెళ్తారు? మేము ఎవరు దర్శనం వాళ్ళది, అరే నాకు టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఎందుకు చూడమని చెప్తారా భయ అనుకుంటాడు ఈయన. అరే నేను అధికారంలో ఉన్నాను, నా పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు, నీకు ఆ మాత్రం బాధ్యత లేదా అంటాడు ఆయన. ఎవరు దర్శనం కరెక్టు, ఎవరు దర్శనాలకు కరెక్ట్. రాజకీయాల్లో ఎవరు అందరూ ఎలక్షన్స్ ముందు ఎలా ఉన్నారంటే కాముగా ఉంటే అందరూ గోడ మీద పిల్లలు గోపీల్లాగే ఉంటారు అందరూ. ఎటు అవకాశం ఉంటే దూకేద్దాం, లేదంటే సైలెంట్గా ఊరుకుందాం, పోటీ చేయకపోతే మన బిజినెస్లైన మనం చేసుకోవచ్చు, అదే కాన్సెప్ట్. కాబట్టి ఆ 90 మీదే అంతకుముందు ఇంకో వార్త కూడా వచ్చింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యే ముందు ఇక్కడ ఆయనతో పాటు పనిచేసిన ఒకప్పుడు టీడీపీలోనే ఉన్న వాళ్ళు లేదా ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో ఉన్న కొంతమంది ఎంపీలకి ఆయన ట్రీట్ ఇచ్చాడంట. ఆ ట్రీట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి. మేబీ ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అది రేవంత్ రెడ్డి గారికి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తే ఆయన అన్నాడు, ఆయన ఇష్టమైంది, నేను అందరూ పాత మిత్రులు కూడా కలిపిపోయినా, వాళ్ళందరూ దావత్ పిలిచిన ఆయన ఇష్టం, ఆయన తిట్టుకొని నా ఫ్రెండ్స్ నేను వదులుకోను కదా అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు కదా. సో అట్లాగా ఈయన పిలిచిన పార్టీకి వెళ్తేనే ఫీల్ అయిన మనిషి మరి ఈయన సినిమాలకి వెళ్ళకపోయినా కూడా ఫీల్ అవ్వచ్చు కదా. అరే వెళ్ళండి రా బాబు, చూడండి రా బాబు, మన సినిమా హిట్ చేయండి రా బాబు, దీన్ని చూస్తే రా బాబు మనకు ఓట్లు వస్తే నెక్స్ట్ మీరు గెలుస్తారని కూడా చెప్పచ్చు. సో ఈ రకరకాలుగా ఉంటుంది ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.